జగిత్యాల జిల్లా మేడిపల్లి గ్రామంలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని యువకులంతా కలిసి ఘనంగా నిర్వహించారు. కార్గిల్ అమరవీరుడు ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. దానితో పాటు జై జవాన్ అనే నిదానంతో యువకులంతా ఏకతాటిగా నినాదాలు చేస్తూ భారతీయ సైనికులు పరాక్రమ ప్రేరణ దాయకంకు వారి త్యాగాలను నిత్యం స్మరించుకోవాలని అన్నారు. భారత సైనికులు దానికి ధీటుగా సమాధానం చెప్పారు. ఈ దాడిలో భారత సైనికులు 537 మంది వీరమరణం పొందగా 1367 మంది గాయాల పాలై ఒకరు కుందిగా చిక్కారు. అదేవిధంగా 60 రోజులపాటు జరిగిన ఈ కార్గిల్ యుద్దంలో భారత సైనికులు పాకిస్తాన్ ముష్కరులను వీరమరణం పొంది వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా భారతదేశం ప్రపంచంలోనే ఒక గొప్ప శక్తివంతమైన దేశం, మనం గడిచిన 4 సంవత్సరాల్లో భారతదేశంలో ఏ ఒక్క నగరంలో కూడా బాంబు దాడి గాని ఇలాంటి జరగలేదు అంటే మన రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో ఈ రోజు మనకు అర్థమవుతుంది. ఇది కేంద్రంలో ఉన్న గౌరవనీయులు సరే ఎవరైనా కానీ వారందరి గొప్ప త్యాగం ఈ ఘనత వారికే చెందుతుంది. అదేవిధంగా చివరిగా పాకిస్తాన్ ముష్కరలను అంతం చేసి దేశానికి మరో స్వాతంత్రం లాగా కార్గిల్ యుద్దంలో వీర మరణం పొందిన సైనికులను మరోసారి ఘనంగా వారికి నివాళులర్పిస్తూ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జోహార్ కార్గిల్ అమరవీరులకు, జోహార్ కార్గిల్ అమరవీరులకు, జోహార్.